మేఘమాలి పెళ్లికి ఒప్పుకుంది కదా. ఒప్పుకుంది నిజమే, కానీ సంతోషంగా ఒప్పుకుందా అనే నాకనిపించింది. అందుకే పెళ్లికి తేదీ ఖాయం చేస్తున్నాను. ప్లీజ్ అమ్మమ్మ, మీరు తొందరపడద్దు, నేను ఇంకొకసారి ఇక్బాల్తో మాట్లాడతాను. పోనీ నువ్వు చూడు, నీకనిపించినా నేను పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి అచ్చు స్రవంతిలా ఉండాలి. స్రవంతిలా మాట్లాడాలి, స్రవంతిలా నవ్వాలి. నువ్వు ఏడవటం, వాడు ఓదార్చటము నేను చూశాను. ఏమీ లేకుండా ఎలా ఉంటుంది? బహుశా నాకు చెప్పడానికి వెనకాడుతున్నావేమో. నాకే కాదు, ఎవ్వరికీ చెప్పలేవు విషయం అలాంటిది. మరి అలా చూస్తావే, విషయమేమిటో ఈవిడికెలా తెలిసానా? నేనంతా విన్నాను. నువ్వు వాడి కోసం సంబంధం తీసుకొచ్చావు, వాడు చేసుకున్నాడు. వాడెందుకు చేసుకున్నాడో అది విన్నాను. వాడి ఖర్చు నీలాంటి అమ్మాయి కావాలట. అది మీరనుకున్నట్టు కాదు. ఏంటి నేను అనుకున్నది? నీకు వాడికి ఉన్నది స్నేహం కన్నా చాలా ఎక్కువనా? అత్తయ్య ప్లీజ్. ఆ అబ్బాయి చెల్లెలి పేరు నీ కూతురికి పెట్టుకున్నాను అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏంటా అంత గొప్ప స్నేహం అని? నువ్వు అతను ఒకే ఇంట్లో ఉంటూ భార్యాభర్తల్లా నటించారంటే నా అనుమానం బలపడింది. ఇప్పుడు నేను విన్నదాంతో చూసిన దాంతో నా అనుమానం నిజమని రుజువైపోయింది. మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు అత్తయ్య, నేను ఇక్బాల్ అలాంటి వాళ్ళని కావు. నువ్వెలాంటి దానివో పెళ్ళైపోయినా ఇంద్ర వెంట పడ్డప్పుడే అర్థమైపోయింది. అప్పుడు నీ భర్తను మోసం చేసి ఇంద్రతో తిరిగావు, ఇప్పుడు ఇంద్రను మోసం చేసి ఆ విధవతో తిరుగుతున్నావు. ఇక వాడంటావా నీతి జాతి లేనివాడు, విధవ పనులు చేస్తున్నాడంటే ఆశ్చర్యమేముంది? ప్లీజ్ అత్తయ్య ప్లీజ్, ప్లీజ్ అలా మాట్లాడకండి. నాకు చాలా కష్టంగా ఉంది, మీకు మా గురించి ఏమీ తెలీదు. నేను ఎన్ని కష్టాలు పడ్డానో, తను నాకెంత సహాయం చేశాడో మీకు తెలీదు. మా బంధం ఏమిటో కూడా మీకు తెలీదు. నేను తనకి చాలా రుణపడున్నాను. తను చాలా మంచివాడు, చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు. తన గురించి ఎలా మాట్లాడకండి, మా ఇద్దరి గురించి ఎలా మాట్లాడకండి, నేను భరించలేను. మీ ఇద్దరిది ఎంత గొప్ప బంధమో అర్థమైపోయిందని కదా ఇలా మాట్లాడుతున్నా. అర్థం కాకపోవటానికి, నీ కథలతో కన్నీళ్లతో మోసపోవటానికి నేను ఆయనలా ఇంద్రలా అమాయకురాల్ని కాదు. నువ్వు వాడు భార్యాభర్తల్లా నటించడం కాదు, నిజంగానే భార్యాభర్తల్లా ఉన్నారు. ఇంద్ర లేనంత కాలం వాడుతో ఉన్నావు, ఇంద్ర తిరిగి రాగానే వాణ్ణి వదిలేసి ఇంద్రని పట్టుకున్నావు. ఆ విధవేమో నిన్ను విడిచిపెట్టలేక నీ వెంట తిరుగుతున్నాడు, ఇంకొకరిని పెళ్లి చేసుకొని అంటున్నాడు. దానికి నువ్వు తెగ బాధపడిపోతున్నావు. బాగుంది,
మీ ఇద్దరి మధ్య అంత ప్రేమ ఉంటే నువ్వు వాడితోనే పోవచ్చు కదా. ఇంద్రుని పట్టుకుని వెళ్ళాడటం ఎందుకు? అసలు నీకేం కావాలి? డబ్బా? కావలసినంత ఇస్తాను, పట్టుకుని పో. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు? ఏది పడితే తనేస్తున్నారు. నాకు ఇంద్రంటే ప్రాణం, ఇంద్రంటే ప్రాణం అత్తయ్య. అష్ట కష్టాలు పడి నేను తన్ని చేరుకున్నాను. అందుకు అందుకు ఇక్బాల్ కూడా నాకెంతో సహాయం చేశాడు. మేము ఇంద్రుని మోసం చేస్తావా? నేను డబ్బులు తీసుకుని ఇంద్రుని వదిలేసి వెళ్ళిపోవాలా? చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అత్తయ్య. నేను నేను ఇంద్రుకు భార్యని, తన బిడ్డలకు తల్లిని. నా ప్రాణం పోయేంత వరకు ఇంద్రుని విడిచి వెళ్ళను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. ఇంకోసారి అలా మాట్లాడకండి ప్లీజ్. బిడ్డలకు తల్లి? నువ్వు బిడ్డలకు తల్లివే, కానీ తండ్రి ఇంద్రేనని నాకు నమ్మకం లేదు. అత్తయ్యా, ఇంకేమి అనకండి. మీరు ఇంద్రుకు తల్లి, ప్లీజ్ ప్లీజ్ ఇంకేమి అనకండి. ఎందుకనను? అంటాను, నీతోనే కాదు అందరితోనూ అంటాను. నువ్వు నా కొడుకుని మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? అందరి ముందు మీ ఇద్దరి చరిత్ర బయట పెడతాను. నిన్ను ఇంట్లోంచి బయట గంటిస్తాను, చూస్తూ ఉండు. అనుకున్నది నీకు వాడికి ఉన్నది స్నేహం కన్నా చాలా ఎక్కువనా? అర్థం కాకపోవటానికి, నీ కథలతో కన్నీళ్లతో మోసపోవటానికి నేను ఆయనలా ఇంద్రలా అమాయకురాల్ని కాదు. నువ్వు వాడు భార్యాభర్తల్లా నటించడం కాదు, నిజంగానే భార్యాభర్తల్లా ఉన్నారు. ఇంద్ర లేనంత కాలం వాడుతో ఉన్నావు, ఇంద్ర తిరిగి రాగానే వాణ్ణి వదిలేసి ఇంద్రను పట్టుకున్నావు. ఆ వెధవేమో నిన్ను విడిచిపెట్టలేక నీ వెంట తిరుగుతున్నాడు, ఇంకొకరిని పెళ్లి చేసుకోనంటున్నాడు. Thank you.
బిడ్డలకు తల్లి, నువ్వు బిడ్డలకు తల్లివే, కానీ తండ్రి ఇంద్రేనని నాకు నమ్మకం లేదు. మమ్మీ, స్రవంతి ఏది? ఏమో చీకట్లో పడుకున్నాను శ్రవంతి. శ్రవంతి, శ్రవంతి, ఏడుస్తున్నావా? ఎందుకో, ఏమైంది? ఏమీ శ్రవంతి, ఎందుకంత బాధపడుతున్నావు? ఊరుకో ఊరుకో శ్రవంతి, ప్లీజ్. ఏమీ లేకుండా నువ్వు ఇంత బాధపడుతున్నావు అంటే నేను నమ్మను. ఏం జరిగిందో చెప్పు. నిజంగానే ఏం లేదు ఇంద్ర. ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది. అమ్మ గుర్తొచ్చిందా? అక్కడికి వెళ్తావా? లేదు. మరి ఎందుకంత ఏడ్చావో చెప్పుస్తా ఉంది. నువ్వు చెప్పకపోతే నాకెంత అప్సెట్టింగ్ ఉంటుందో తెలుసా? ఐ లవ్ యూ ఇంద్ర. నా ప్రాణం పోయినా నేను మోసం చేయను, నీకు తెలుసు కదా. ఐ లవ్ యూ ఇంద్ర. నా ప్రాణం పోయినా నేను మోసం చేయను, నీకు తెలుసు కదా. ఎందుకలా అంటున్నావు? ఏం లేదు.
సేపు ఇలాగే పట్టుకో. తీసుకొస్తాను ప్లీజ్ తీసుకొస్తానండి. మమ్మీ, స్రవంతి ఎందుకు చాలా బాధపడుతుంది? ఏం జరిగింది మమ్మీ? బాధపడుతున్నది తను కదా, తననే అడుగు, నన్ను అడుగుతావే? అడిగాను మమ్మీ, కానీ ఏం చెప్పట్లేదు. అంత చెప్పుకోలేని బాధ్యమో మరి. ఏం జరిగిందో నీకు తెలుసు కదా మమ్మీ. తెలుసు. అయితే నాతో చెప్పచ్చు కదా? మీ డాడీని కూడా రానివ్వు, నేను చెప్తాను. డాడీతో చెప్పాలా? అంత సీరియస్ విషయమా? చెప్తానన్నాను కదా. మీరిద్దరు గొడవ పడ్డారా మమ్మీ? ఇంద్రా, ఇక నన్ను విసిగించకు, తర్వాత చెప్తానన్నాను కదా. ఏం జరిగిందో కానీ తను చాలా అప్సెట్ అయింది మమ్మీ. ఇప్పటికే తను ఎన్నో కష్టాలు పడింది, ఇక తను సంతోషంగా ఉండాలి. ఇంత బాధపడడం కరెక్ట్ కాదు. ఏం జరిగినా ఇంత బాధపడడం కరెక్ట్ కాదు. సంతోషించింద్రా, ఏడుస్తూనో నవ్వుతూనో తను ఇంకా ఇంట్లోనే ఉంది. ఇదే ఇంకొక అత్తగారు అయ్యుంటే ఆ క్షణమే తనను మెడపెట్టుకుని బయటికి గెంటేసేది. అంత తప్పు తనేం చేసింది మమ్మీ? ఏం చేయకపోతే నేను ఇలా మాట్లాడాను కదా, అదేదో ఇప్పుడే చెప్పేదాన్ని. కానీ వెనక చేరి చాడీలు చెప్పానని, మీ మనసులో చెడగొట్టానని నన్నంటారు. ఆ చెడ్డ పేరు నాకొద్దు, అందుకే మీ డాడీని కూడా రమ్మన్నాను. మీ ఇద్దరి ముందు ఆ అమ్మాయిని కూడా కూర్చోబెట్టి మాట్లాడతాను. ఇక వెళ్ళు. సెవెంతి
ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. మనసా మనసా నువ్వు పాడలేవులే,